హాయ్ ఎవరెస్ట్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తార్ అన్న వాడితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో ఇసుక కుంభకోణం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రికలు ఒక పెద్ద కథనం ఆర్టికల్ రావడం చూస్తున్నాం సార్. అసలు ఏంటి ఇసుక కుంభకోణం? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండ కూడా ఇది జరుగుతుందంటారా? మరి దాని పట్ల ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉందంటారు సార్? ఇక ఆంధ్రజ్యోతిలో ఇసుక సీరియల్ చీటి 2500 అని టైటిల్ పెట్టి ఒక కథనం వచ్చింది. నిజానికి అది అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి అంటేనే తెలుగుదేశం పత్రిక, అఫీషియల్ పత్రిక కాకపోయినా అన్అఫీషియల్గా అది తెలుగుదేశం పత్రిక. అఫీషియల్ పత్రిక ఉంటే కూడా అలాగ పనిచేయలేదు. సాక్షి ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి అఫీషియల్ పత్రిక అయినా కూడా ఆంధ్రజ్యోతితో పోలిస్తే సాక్షి బలహీనం అని అందరికీ తెలుసు. అంత స్ట్రాంగ్గా ఉండే పత్రిక ఇసుక కుంభకోణాన్ని గురించి డీటెయిల్గా రాశారు కథనం. సో ఆ కథనం ఏందని చూస్తే వాళ్ళు రాసింది ఎక్కడంటే తెనాల దగ్గర కొల్లిపురం మండలంలో ముల్లంగి అనే గ్రామంలో జరుగుతున్న ఇసుక కుంభకోణం గురించి డీటెయిల్గా రాశారు. ఆ కుంభకోణం ఏంటంటే ఇసుక మామూలుగా ట్రాక్టర్లలో, తర్వాత 10 టన్నుల లారీలలో, 20 టన్నుల లారీలలో తీసుకెళ్తారు. అంటే 6 చక్రాల లారీ, 10 చక్రాల లారీ. మామూలుగా ట్రాక్టర్లు అయితే 5 టన్నులు ఇసుక పడుతుంది, 6 చక్రాల లారీలు అయితే 10 టన్నుల ఇసుక పడుతుంది, 10 చక్రాల లారీలు అయితే 20 టన్నుల ఇసుక పడుతుంది. ఒక్కొక్క మామూలుగా అయితే ఇసుక అనేది కంప్లీట్లీ ఫ్రీ. ఫ్రీ అంటే అర్థం ఏంటి? అక్కడ కూలీ వాళ్ళు ఇసుక ఎత్తి కూలీ ట్రాక్టర్లో పోయాలి, ట్రాక్టర్ బాడుగ కట్టాలి, మళ్ళీ లోడింగ్ అన్లోడింగ్ ఈ వ్యవహారాలకన్నిటికీ డబ్బులు అయితే పే చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక దందా గురించి వీళ్ళు రాశారు. అదేంటంటే సీరియల్ చీటి దందా. సీరియల్ చీటి అంటే సిబ్బంది ఉంటారు దీన్ని ఆర్గనైజ్ చేయడానికి. ఇసుక ప్రియ అంటే ఎవడి పాటికి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం కాదు, ఒక ఆర్గనైజ్డ్గా చేయాలి. అందుకని పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు వీళ్ళు అక్కడ ఉంటారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందరికీ సీరియల్ చీటీలు ఇస్తున్నారు. సీరియల్ చీటీలు అంటే నీ నెంబరు, నీకు 12వ నెంబరు, 12వ నెంబర్ అంటే రేపురా అని చెప్తారు. రేపు వెళ్ళి వీడు 12వ నెంబర్ సార్ అంటే ఓకే అని చెప్పి వాడికి పంపిస్తారు. ఈ చీటీకి 2500 పే చేయాలి అనేది ఇతను ఆంధ్రజ్యోతి చెప్పింది. అంటే 2500 పే చేయాలి, సిబ్బందికి ఇవ్వాలి, ఇలాగా మొత్తంగా ఒక లోడ్కి 10,000 నుంచి 12,500 వరకు పే చేస్తున్నారు అనేది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అంటే పర్ డే ఒక లారీ 3 ట్రిప్పులు తీసుకుంటుంది. 3 ట్రిప్పులకు గాను ఒక ట్రిప్కి వీళ్ళు 10,000 నుంచి 12,500 ఇవ్వాల్సి వస్తుంది. ఇలాగా పర్ డే ఇక్కడ ఆ ఇసుక రీచ్లో, ఆ ముల్లంగి ఇసుక రీచ్లో పర్ డే 60 నుంచి 80 లారీలు వెళ్తున్నాయి పర్ డేకి. దానికి ఒక్కొక్క లారీకి ఇంతంత వసూలు చేస్తున్నారు. 5 టన్నుల ట్రాక్టర్కి ఇంత, 10 టన్నుల అంటే 6 చక్రాల లారీకి ఇంత, 10 చక్రాల లారీ 20 టన్నులకి ఇంత, ఇట్లా బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇది అక్కడ లోకల్ నాయకులు, రాజకీయ తెలుగుదేశం నాయకులు, సిబ్బంది, పోలీసులు అందరూ కొమ్మక్కై చేస్తున్నారు అనేది ఆంధ్రజ్యోతి కథనం రాసుకొచ్చింది. మొన్న ఇలాగా చేస్తుంటే ఆయన నాదెండ్ల మనోహర్ వస్తున్నాడని వార్త రాగానే గబగబా అందరికీ ఇచ్చేశారు, లోడ్ పంపించేశారు, ఖాళీ చేసేసారు. దాదాపు 90 లారీలు 12 గంటల లోపల, మధ్యాహ్నం 12 గంటల లోపల 90 లారీలు క్లియర్ చేసేసారు. మామూలుగా అయితే అట్లా ఉండదు. సో డబ్బులు ఇచ్చినోడికేమో వితిన్ 1 అవర్లో వాడికి డెలివరీ పంపించేస్తారు. డబ్బులు ఇకపోతే మాత్రం 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఇలా తెప్పిస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున కుంభకోణం అనేది చెప్పారు. అంటే వీళ్ళు ప్రభుత్వాన్ని ఏమి అనలేదు ఆంధ్రజ్యోతి. ప్రభుత్వం చేస్తున్న పని కాదు ఇది, లోకల్ నాయకులు చేస్తున్న పని అనేది ప్రధానంగా రాసింది. ఇది నిజానికి ఆంధ్రజ్యోతిని మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు సపోర్ట్ చేసే ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వంలో కింది స్థాయిలో ఎట్లా జరుగుతుంది అనేది రాయడం ద్వారా చంద్రబాబు లాంటి వాళ్ళ దృష్టికి తేలుతుంది. యాక్చువల్గా చంద్రబాబు ఇసుక కుంభకోణానికి ఇసుక పాలసీకి సంబంధించి చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాడు. మొన్న కూడా ఎమ్మెల్యేలకి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చాడు, మీరెవరు ఇసుక విషయంలో ఇన్వాల్వ్ కాకండి అని చెప్పి. కానీ ఇక్కడ మనం ఓవరాల్గా ఒక పిక్చర్ మనకు అర్థమవ్వాల్సిందంటే జగన్ పీరియడ్లో జగన్కి బాగా బ్యాడ్ నేమ్ తెప్పించిన 2 స్కీములు ఉన్నాయి. 1 మద్యము, 2 ఇసుక.
అది వాళ్ళే ఒప్పుకునేవాళ్ళు. వైసీపీ వాళ్ళే సార్ మాకు ఇసుక కొంప ముంచుతుంది, మద్యం కొంప ముంచుతుందని. ఎందుకంటే మద్యం అనేది పిచ్చి పిచ్చి బ్రాండ్లంతా చేసి దానికి రేట్లు బాధి, డబ్బులు త్రిబుల్లు బాధి, దాంట్లో విరక్తి, జీవితం మీద విరక్తి వచ్చే విధంగా చేశాడు జగన్. రెండవది ఇసుక. ఇసుక గవర్నమెంట్కి డబ్బులు వచ్చేదానికోసం, ఎందుకంటే రెవెన్యూ కావాలని అంతకుముందు తెలుగుదేశం పెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్టులకు ఇచ్చేసి, దాంతో అక్కడ లోకల్ లీడర్లు పెద్ద ఎత్తున ఎంటర్ అయిపోయి ఇసుక దొరకకుండా స్కార్సిటీ వచ్చి గందరగోళం క్రియేట్ అయింది ఇసుక పాలసీ. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ముందు వాళ్ళ 2014-19లో ఏ విధానం ఉన్నదో అదే విధానం, ఇసుక ఫ్రీ విధానం దాన్ని పెట్టారు. అయితే ఇక్కడ కూడా మొన్న ఎవరో తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు, సార్ మా ప్రభుత్వంలో కూడా కుమ్మేస్తున్నారు సార్ కింది స్థాయిలో నాయకులు, చంద్రబాబు దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఏమి కనిపించట్లేదు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటంటే వైసీపీ ప్రభుత్వంలో చివరి రోజుల్లో లోడ్ చేసి లారీలు లోడ్ చేసి పెట్టేశారు, వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది. ఈ ప్రభుత్వం రాగానే అక్కడ ఒక నాయకులంతా వితిన్ 2-3 డేస్లో మొత్తం అమ్మేసుకున్నారు సార్ అని చెప్తున్నారు. అంటే ఈ పాలసీ రాకముందే అమ్మేసుకున్నారు వాళ్ళు లోకల్గా. మామూలుగా ఇసుక కుంభకోణం అనేది ఎలా జరుగుతుంటుంది, లోకల్గా అధికార పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళు పర్ డేకి ఎంత, పర్ ట్రక్కి ఎంత ఇవ్వాలి అనేది ఫిక్స్ చేస్తారు రేట్లు. సో ఫిక్స్ చేసినప్పుడు అది రోజు మామూలుగా వెళ్ళిపోతుంటుంది. అందుకని రోజుకే కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారన్నమాట అక్కడ. సో ఇది మళ్ళీ ఇంటర్న్ అక్కడ ఉన్న స్థానిక మినిస్టర్లకి వాళ్ళకి పోయే పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. ఇదంతా ఒక సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇది ఇంత స్థాయిలో అవినీతి జరుగుతుందంటే, సింపుల్ లాజిక్, ఒక్కొక్క ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 30 నుంచి 70 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు, కొన్ని చోట్ల 100 కోట్లు ఖర్చు పెట్టిన సంగతులు కూడా ఉన్నాయి. సో అటువంటప్పుడు ఆ డబ్బులు మళ్ళీ ఎక్కడ నుంచి సంపాదించాలి, మళ్ళీ ఇవే కదా సోర్సులు. ఇసుక అంటే నేచురల్ రిసోర్సెస్ని కొల్లగొట్టడం, తర్వాత భూముల్ని ఆక్యుపై చేయడం, తర్వాత ఏదైనా ప్రాజెక్టులు వస్తే దాంట్లో లాగడం. ఇప్పుడు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో గరుడ వారధి ఉంది, గరుడ వారధికి అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేకి 50 కోట్లు ఇచ్చారని చెప్పుకుంటున్నారు, నిజమా కాదు తెలియదు. సో ఇలాగా కాంట్రాక్టుల దగ్గర నుంచి కంపెనీల దగ్గర నుంచి లాగడం ఒకటైతే, అక్కడ నేచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఒక మెథడ్. సో వీటిలో నుంచి డబ్బులు లాగాలి. సో తెలుగుదేశంలో గతంలో పార్టీ ఫండ్గా కూడా లోకేష్ వసూలు చేశాడని కూడా ఉపకారం వచ్చింది. ఏదేమైనా వాళ్ళు ఒక పక్క పార్టీ ఫండ్ ఇవ్వాలి, ఒక పక్క వాళ్ళు ఖర్చు పెట్టాలి, ఇన్ని చేసి ఫైనల్గా గెలిచిన తర్వాత సంపాదించుకోకపోతే ఎలా ఉంటుంది? కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా, అది వైసీపీ తెలుగుదేశమా కాంగ్రెసా బీజేపీనా బీఆర్ఎస్సా ఏ ప్రభుత్వం ఉన్నా, కింది స్థాయిలో ఎమ్మెల్యేలు ఖర్చు పెడుతున్నారు, ఎంపీలు ఖర్చు పెడుతున్నారంటేనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, మనం ఎంత సంపాదించుకోవచ్చు అని ఒక లెక్క లేకుండా ఖర్చు పెట్టరు. ఆ ప్లాన్తోనే వాళ్ళు ఖర్చు పెడతారు. ఇది మళ్ళీ తీసుకోవడమే. కాబట్టి చంద్రబాబు కంట్రోల్ చేస్తాడనేది ఉత్తుదే, ఆయన కంట్రోల్ చేయలేడు. ఊరికే పబ్లిక్ తెలిసే విధంగా చెప్పడం తప్ప ఆయన కంట్రోల్ చేయలేడు. 2014-19లో కూడా చంద్రబాబుతో ఇదే సమస్య, ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు. జగన్ అయినంతే, జగన్ కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. సో కాబట్టి ఏంటంటే ఎవరు కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. అంతిమంగా గవర్నమెంట్స్ మారుతాయి తప్ప పేద ప్రజలకి ఈ ఇష్యూస్లో ఏమీ మార్పు రాదు. రాను పెరుగుతుంది దోపిడీ అనేది, ఎందుకంటే వనరుల దోపిడీ లేకపోతే రకరకాల పద్ధతుల అవినీతి అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు మనీకి వాల్యూ పడిపోయింది. ఇంతకుముందు మనకి అదే దాని ఏమంటారు, మన ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణం అనేది రోజు రోజుకి ఇండియాలో పెరుగుతుంది. పెరుగుతున్నప్పుడు ఇంతకుముందు వచ్చే డబ్బులు సరిపోవట్లేదు. రెండోది ఓవరాల్గా కన్జ్యూమరిజం పెరిగినాక ఎంత డబ్బులు ఉన్నా మనిషికి సరిపోదు. ఇంతకుముందు ఎంత జీతం వస్తే చాలు అనుకున్నవాడికి ఇవాళ ఎంత 1 లక్ష ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా సరిపోదు, ఎందుకంటే దానికి తగిన ఖర్చులు కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తుంటాయి. కాబట్టి అవినీతి అనేది ఏ ప్రభుత్వం ఆగదు. కాకపోతే చంద్రబాబు కానీ ఇది కట్ చేయకపోతే చంద్రబాబు కూడా ఇసుక అనేది పెద్ద ఎత్తున నెగిటివ్ అయిపోతుంది. ఇది ఎందుకంటే కింది స్థాయి ప్రజలకు అందరికి ఎఫెక్ట్ అయ్యే అంశం. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విపరీతంగా పెరుగుతుంది. సో అందువల్ల ఇసుక కుంభకోణాన్ని కానీ అరికట్టకపోతే
చంద్రబాబు కూడా జగన్ లాగే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా ఆంధ్రజ్యోతి చంద్రబాబు మేలే చేసిందని చెప్పాలి ఇట్లాంటివి తీసుకొచ్చి. థ్యాంక్ యూ సో మచ్ సార్.